ఓకే లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు దీని తర్వాత వేరియస్ టైప్ ఆఫ్ మూమెంట్స్ ఆర్ జనరేటెడ్ బై ద మస్కులరీస్ లేయర్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. సో కాబట్టి మనకి ఒక్కొక్క దగ్గర మనకి ఒక్కొక్క మోడిఫికేషన్ ఆఫ్ లేయర్స్ ఉంటుందని చూసాం. సీరోజా, మస్కులారీస్, సబ్ మ్యూకోజా అండ్ మ్యూకోజా. ఇక్కడ వచ్చి స్మాల్ ఇంటెస్టైన్ లో మజిల్ లేయర్ వచ్చి కొంచెం బాగానే డెవలప్ అయి ఉంటుంది. ఆ మూమెంట్స్ ద్వారానే మనకి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి ఫుడ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఈ కైమ్, సో అది ఫుడ్, ఫుడ్ కి ఒక పేరు ఉంది కాబట్టి దానికి కైమ్ అని పేరు పెట్టాం. ఆ కైము పైలోరిక్ స్పింక్టర్ ద్వారా డియోడినమ్ లోపలికి వెళ్తుంది. సో ది మూమెంట్స్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ అప్ ద ఫుడ్ విత్ వేరియస్ సెక్రీషన్స్ ఇన్ ద ఇంటెస్టైన్. సో ఇప్పుడు మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో వచ్చే రెండే రెండు సెక్రీషన్స్ వచ్చి ఒకటి బైల్, ఒక లివర్ నుంచి బైల్ వస్తుంది. మళ్ళీ ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇది వచ్చి ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది త్రూ హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ విచ్ ఇస్ గార్డెడ్ బై స్పింక్టర్ ఆఫ్ ఓడి. సో ఫెసిలిటేట్స్ ద డైజెషన్, ఒకటి ద బైల్ అండ్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ద ఇంటెస్టైనల్ జ్యూస్. ద ఇంటెస్టైన్ నుంచి కూడా జ్యూస్ వస్తుంది. సో ఈ మూడు కలిసి సెక్రీషన్స్ స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి రిలీజ్ అవుతుంది by pancreatic juice and intestinal juice. So the pancreatic juice and bile are released through the hepatopancreatic duct. So the pancreatic juice contains the inactive enzymes. So eppudu kuda proteolytic enzymes anni first inactive stage lone untai. Aa required pH ochinappude adi active stage lopalki convert avutundi. So pancreatic juice lo unde enzymes entante trypsinogen, chymotrypsinogen, ప్రో కార్బాక్సీ పెప్టిడేసెస్, అమైలేసెస్, లైపేసెస్, న్యూక్లియేసెస్, ఈ ఐదు కూడా మనకి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉంటుంది. ఫస్ట్ ఉన్న రెండు ట్రిప్సినోజన్ అండ్ కైమోట్రిప్సినోజన్ వచ్చి ప్రోటీన్ డైజెషన్కి, అండ్ ప్రో కార్బాక్సీ పెప్టిడేసెస్ వచ్చి కార్బోహైడ్రేట్ డైజెషన్, ఇది కూడా ప్రోటీన్ డైజెషన్కి, సారీ ఈ మూడు కూడా ప్రోటీన్ డైజెషన్కి, ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రో కార్బాక్సీ పెప్టిడేసెస్. ఇంకా అమైలేస్ వచ్చి కార్బోహైడ్రేట్ డైజెషన్కి, లిపిడ్స్ వచ్చి లిపిడ్ డైజెషన్కి, న్యూక్లియేసెస్ వచ్చి న్యూక్లిక్ యాసిడ్ డైజెషన్కి. సో ఫస్ట్ ట్రిప్సినోజన్. ట్రిప్సినోజన్ ఈజ్ యాక్టివేటెడ్ బై ద ఎంజైమ్ కాల్ ఎంటిరోకైనేస్. ఎంటిరోకైనేస్ ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, కైనేజ్ అని వచ్చిందంటే అక్కడ ఎనర్జీ కావాలి అని, ఏటీపీ ఉపయోగపడుతుంది అని. సో ఎంటిరోకైనేస్ విచ్ ఈజ్ సెక్రీటెడ్ బై ద ఇంటెస్టైనల్ మ్యూకోసా. ఎంటిరోకైనేస్ వల్ల మనకి ట్రిప్సినోజన్ వచ్చి యాక్టివ్ ట్రిప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది. మనకి అదే స్టమక్ లో పెప్సినోజన్ వచ్చి పెప్సిన్ గా కన్వర్ట్ అవడానికి హెచ్సిఎల్ యూజ్ అవుతుంది, ఇక్కడ ఎంటిరోకైనేస్ యూజ్ అవుతుంది. సో విచ్ ఇన్ టర్న్ యాక్టివేట్స్ ద అదర్ ఎంజైమ్స్ ఇన్ ద పెప్టిక్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్. మనకి మిగతా కైమోట్రిప్సినోజన్, ఇంకా ప్రో కార్బాక్సీ పెప్టిడేజెస్ ని ఈ ట్రిప్సిన్ యాక్టివేట్ చేస్తుంది. ఫస్ట్ మాత్రం ట్రిప్సినోజన్ ని ట్రిప్సిన్ గా కన్వర్ట్ చేసేది ఎంటిరోకైనేస్, మళ్ళీ మిగతా ఉండే ఎంజైమ్స్ అన్నిటిని కూడా ఈ ట్రిప్సిన్ యాక్టివేట్ చేసేస్తుంది. సో ద బైల్ రిలీజ్డ్ ఇన్ టు ద డియోడినమ్ కంటైన్స్ ద బైల్ పిగ్మెంట్స్, వన్ ఈస్ బిలిరూబిన్ అండ్ బిలివర్డిన్. ఈ బిలిరూబిన్, ఈ బిలివర్డిన్ వచ్చి మనకి స్ప్లీన్ లో ఆర్బీసీ చచ్చిపోతుంది కదా, సో స్ప్లీన్ ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అని అంటాం. ఆ చచ్చిపోయిన ఆర్బీసీ నుంచి రిలీజ్ అవుతుంది పిగ్మెంట్స్, ఆ పిగ్మెంట్సే ఈ బైల్ లోకి వస్తుంది. సో బిలిరూబిన్ అండ్ బిలివర్డిన్ ఈ రెండు వచ్చి ఆర్బీసీ చనిపోయిన తర్వాత వచ్చిన రిమైనింగ్ సబ్స్టెన్స్ అనమాట. అందుకే మన యూరిన్ ప్లస్ మన ఫీకల్ మ్యాటర్ వచ్చి ఎల్లో కలర్ లో ఉంటుంది ఈ రెండు పిగ్మెంట్స్ వల్ల. అండ్ వాటిలో ఏముంటుందంటే బైల్ సాల్ట్స్ ఉంటుంది, కొలెస్ట్రాల్, ఇంకా ఫాస్ఫోలిపిడ్స్. వీటిల్లో ఏ ఎంజైమ్స్ ఉండవు, ఎంజైమ్ లేని ఒక జ్యూస్ వచ్చి బైల్ జ్యూసే. సో బైల్ పిగ్మెంట్స్, బైల్ సాల్ట్స్, కొలెస్ట్రాల్ అండ్ ఫాస్ఫోలిపిడ్స్. బైల్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఫర్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్, దట్ ఈ బ్రేక్ డౌన్ ఆఫ్ వెరీ బిగ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఇన్ టు వెరీ స్మాల్ ఫ్యాట్ డ్రాప్లెట్స్. మనకి వెరీ ఈజీ, తామరాక్ మీద మనం నీళ్లు పోస్తూ ఉంటే అది చిన్న 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 వాటర్ డ్రాప్లెట్స్ గా కన్వర్ట్ అవుతుంది, అలాగే ఈ బైల్ హెల్ప్ అవుతుంది. బైల్ ఆల్సో యాక్టివేట్స్ ద లైపేసెస్, ఇంకా లైపేసెస్ ని కూడా యాక్టివేట్ చేసి లిపిడ్ ఇంకా ఇంకా మైన్యూట్ గా డైజెస్ట్ అవడానికి హెల్ప్ అవుతుంది బైల్. కానీ బైల్ ఎటువంటి డైజెషన్ చెయ్యదు, బైల్ చేసేదల్లా ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ అంతే. తర్వాత ఇంటెస్టైనల్ మ్యూకోసా ఎపిథీలియం ఆల్సో హ్యావ్ ద గ్లోబ్లెట్ సెల్స్. ఎక్కడైనా సరే గ్లోబ్లెట్ సెల్స్ ఉన్నాయి అంటే అది మ్యూకస్ ని సెక్రీట్ చేస్తుంది అంతే. విత్ సెక్రీట్స్ ద మ్యూకస్,
ఎందుకంటే అంత యాసిడ్ 1.8 పిహెచ్ లో ఉండే అసిడిక్ కైము ఇంటెస్టైన్ లో రిలీజ్ అవుతుంది అంటే మనం దాన్ని బఫర్ చేయాలి ఇమీడియట్ గా. సో ఆ బఫర్ చేయడానికి మనకి హెవీ అమౌంట్ ఆఫ్ మ్యూకస్ కావాలి, బైకార్బోనేట్ అయాన్స్ కావాలి. సో ద సెక్రీషన్ ఆఫ్ బ్రెస్ట్ వాటర్ సెల్స్ ఆఫ్ ద మ్యూకోసా అలాంగ్ విత్ ద సెక్రీషన్ ఆఫ్ ద గ్లోబ్లెట్ సెల్స్ కన్స్టిట్యూట్స్ ద ఇంటెస్టైనల్ జ్యూస్. సో మ్యూకస్ ఇంకా దాంట్లో నుంచి రిలీజ్ అయ్యే కొన్ని సెక్రీషన్స్ ని అన్నిటినీ కలిపే మనం ఇంటెస్టైనల్ జ్యూస్ అన్నాం, లేదా సర్కస్ ఎంటిరీకస్. సర్కస్ ఇంటెస్టైనల్ జ్యూస్ కుండే ఇంకో పేరు సర్కస్ ఎంటిరీకస్. సో ద జ్యూస్ కంటెయిన్స్ వెరైటీ ఆఫ్ ఎంజైమ్స్ లైక్ డైసాకరైడ్స్, అంటే మాల్టేస్. ఇలాగా అంటే ఆ మాల్టోస్ ని గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ గా డివైడ్ చేసేది డైసాకరైడ్. ఇంకా డైపెప్టైడ్స్, రెండు పెప్టైడ్ బాండ్స్ ని సపరేట్ చేసి రెండు అమినో యాసిడ్స్ ని ఇస్తుంది ఫైనల్ గా. ఇంకా లైపేసెస్, ట్రైగ్లిసరైడ్స్ ని స్ప్లిట్ చేస్తుంది. న్యూక్లియోసైడేసెస్, సో వీటన్నిటి ఫైనల్ పార్ట్స్ గా డివైడ్ చేసేది ఈ సర్కస్ ఎంటిరీకస్. సో ద మ్యూకస్ అలాంగ్ విత్ ద బైకార్బోనేట్స్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్. సో మ్యూకస్ ఏమో ఇంటెస్టైన్ నుంచి వస్తుంది, బైకార్బోనేట్స్ మాత్రం ప్యాంక్రియాస్ నుంచి వస్తుంది. విల్ ప్రొటెక్ట్స్ ద ఇంటెస్టైనల్ మ్యూకస్ ఫ్రమ్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆల్కలైన్ మీడియం విచ్ ఇస్ ఆఫ్ 7.8. సో ఈ 8 అనేది గుర్తుపెట్టుకోండి, 6.8, 1.8, 7.8. సో ఇంటెస్టైన్ లో మాత్రమే మనకి ఆల్కలైన్ ఉంటుంది. సో ద సబ్ మ్యూకోసల్ గ్లాండ్స్, వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ బ్రూనర్స్ గ్లాండ్స్, ఆల్సో హెల్ప్స్ ఇన్ దిస్. సో మనకి ఈ విల్లైకి కింద ఉంటుంది అన్నమాట ఈ గ్లాండ్స్. ఇవి డియోడినమ్ లో సబ్ మ్యూకోసా లేయర్ లో ఉండే గ్లాండ్స్. మామూలుగా మ్యూకోసా లేయర్ లోనే గ్లాండ్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ సబ్ మ్యూకోసాలో ఉండే గ్లాండ్స్ బ్రూనర్స్ గ్లాండ్స్. అది ఎక్కడ ఉంటుంది అంటే డియోడినమ్ లో ఉంటుంది. అది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్రూనర్స్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి అని. ఇప్పుడు ప్రోటీన్స్, ప్రోటీన్స్ ప్రోటియోసెస్ అండ్ పెప్టోన్స్. సో పెప్టోన్స్ అంటే అర్థం పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్, అంటే సగంగా బ్రేక్ అయిన ప్రోటీన్స్ అని. ఇన్ ద కైన్ రీచ్ ఇన్ ద ఇంటెస్టైన్, ఎందుకంటే మనకి ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ అయితే స్టమక్. సో ఫుల్ గా ఉండే ప్రోటీన్ వచ్చి పార్షియల్ గా డివైడ్ అయిపోయింది స్టమక్ లో. సో రీచింగ్ ద ఇంటెస్టైన్ అండ్ యాక్ట్స్ అపాన్ ద ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. సో మనకున్న మేజర్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏంటి? సో యాక్చువల్లీ మనకి 3 జ్యూసెస్ రిలీజ్ అవుద్ది, బైల్, ఇంటెస్టైనల్ జ్యూస్, లేదా సర్కస్ ఎంటిరీకస్, ఇంకొకటి వచ్చి ప్యాంక్రియాటిక్ జ్యూస్. బైల్ మనకి ఎటువంటి డైజెషన్ కి హెల్ప్ అవ్వదు, ఓన్లీ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్. ఇంకా ప్యాంక్రియాటిక్ జ్యూస్ లోకి వస్తే మనకి ఉండే ఎంజైమ్స్ వచ్చి ట్రిప్సినోజన్, థైమోట్రిప్సినోజన్, కార్బాక్సీ పెప్టిడేజెస్, అమైలేసెస్, లైపేసెస్. సో ఇవన్నీ ఉంటాయి. తర్వాత సర్కస్ ఎంటిరీకస్, దాంట్లో వచ్చి మాల్టేస్, డైపెప్టిడేజెస్ ఉంటుంది, ఇంకా పెప్టైడ్స్ ఉంటుంది, పెప్టిడేజెస్ ఇవన్నీ. సో ఇంకా మైనర్ గా డివైడ్ చేసేది వచ్చి సర్కస్ ఎంటిరీకస్. సో ఇప్పుడు ఫస్ట్ ఇంటెస్టైన్ లో జరిగే మన ప్రోటీన్ డైజెషన్ ఎలాగా అని చూస్తే, ప్రోటీన్స్, పెప్టోన్స్ అండ్ ప్రోటియోసెస్ ఈ మూడు కలిపి ఈ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అండ్ కార్బాక్సీ పెప్టిడేజెస్ ఈ మూడు కలిపి, ఈ మూడు ఎంజైమ్స్ కలిసి డైపెప్టైడ్స్ గా డివైడ్ చేసేస్తుంది. ఈ డైపెప్టైడ్స్ సర్కస్ ఎంటిరీకస్ లో ఉండే ఎంజైమ్స్ ద్వారా యాక్ట్ అయ్యి ఫైనల్ గా అమినో యాసిడ్స్ గా డివైడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తే కార్బోహైడ్రేట్స్ ఇన్ ద కైన్ ఆర్ హైడ్రోలైజ్డ్ బై ప్యాంక్రియాటిక్ అమైలేస్ ఇంటూ డైసాకరైడ్స్. సో ఈ పాలిసాకరైడ్ వచ్చి త్రూ అమైలేస్, ప్యాంక్రియాటిక్ లో ఉండే అమైలేస్ ద్వారా డైసాకరైడ్స్ అయిపోతుంది. మళ్ళీ సర్కస్ ఎంటిరీకస్ లో ఉండే ఎంజైమ్స్ ద్వారా మోనోసాకరైడ్స్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫైనల్ డివిజన్ ఏమో ఇంటెస్టైనల్ జ్యూస్ చేస్తుంది. దాని తర్వాత ఫ్యాట్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ బై ద లైపేసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ బై ఇంటూ డై అండ్ మోనోగ్లిసరైడ్స్. సో ఫ్యాట్స్, సో ఈ లైపేస్ ద్వారా యాక్ట్ అయ్యి డైగ్లిసరైడ్స్ గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఫైనల్ గా మోనోగ్లిసరైడ్స్ గా కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత న్యూక్లియేజెస్, న్యూక్లియేజెస్ ఇన్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ యాక్ట్స్ ఆన్ ద న్యూక్లిక్ యాసిడ్ టు ఫార్మ్ న్యూక్లియోటైడ్స్ అండ్ ఇంటూ న్యూక్లియోసైడ్స్. న్యూక్లిక్ యాసిడ్ న్యూక్లియేజెస్ ద్వారా యాక్ట్ అయ్యి న్యూక్లియోటైడ్స్ గా ఇంకా ఫైనల్ గా న్యూక్లియోసైడ్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ మనం ఇక్కడ చూసే డైపెప్టైడ్స్ కానీ, డైసాకరైడ్స్, మోనోగ్లిసరైడ్స్, ఇంకా న్యూక్లియోసైడ్స్, ఈ నాలుగు కూడా మనకి ఫైనల్గా డివిజన్ జరిగేది సర్కస్ ఎంటిరీకస్ వల్లే. సో ద ఎంజైమ్ ఇన్ ద సర్కస్ ఎంటిరీకస్ యాక్ట్స్ ఆన్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద అబో రియాక్షన్స్ టు ఫార్మ్ ద రెస్పెక్టివ్ సింపుల్ అబ్జార్బబుల్ ఫార్మ్స్.
the final step in digestion occur very close to the mucous epithelium of the intestine. Okay, so ఇక్కడ వరకు మళ్ళీ ఒకసారి సమ్మరీ చూస్తే ఈ రోజుకి ఇక్కడ వరకు చాలు మీకు మళ్ళీ ఒకసారి సమ్మరీ చెప్తాను సో మనకి ఫుడ్ అనేది ఫస్ట్ మౌత్ లో తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ టీత్ ఇంకా టంగ్ హెల్ప్ తోటి ఈ సెలైవాతో మిక్స్ అయ్యి మాస్టికేట్ అయ్యి ఒక బౌల్ లాగా ఫామ్ అవుతుంది బౌలస్ లాగా ఫామ్ అవుతుంది సో అందులో యాక్చువల్లీ సెలైవాలో ఏముంటుంది అంటే మేజర్గా మ్యూకస్ ఉంటుంది అది లూబ్రికేషన్కి హెల్ప్ అవుతుంది దానికి ఉండే మేజర్ ఎలక్ట్రోలైట్స్ వచ్చి సోడియం క్లోరైడ్ పొటాషియం బైకార్బనేట్స్ ప్లస్ దాంట్లో ఎంజైమ్ ఉంటుంది అదే సెలైవరీ అమైలేస్ దానికి ఇంకో పేరే టైలిన్ అది ప్లస్ లైసోజైమ్ ఎంజైమ్ ఉంటుంది సో 30% ఆఫ్ ద కార్బోహైడ్రేట్ డైజెషన్ మనకి మౌత్ లోనే స్టార్ట్ అయిపోతుంది మేజర్ ఫామ్ వచ్చి మెకానికల్ డైజెషన్ కానీ కెమికల్ డైజెషన్ కూడా జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సెలైవరీ ఎంజైమ్ ఆర్ అమైలేస్ ఆర్ టైలిన్ ఇంకా లైపేజెస్ కూడా ఉంటుంది కానీ అంత మేజర్ అమౌంట్ ఆఫ్ డైజెషన్ జరగదు తర్వాత ఆ ఫుడ్ మన ప్యారింగ్స్ ద్వారా ఈసోఫాగస్కి వెళ్తుంది ఈసోఫాగస్కి వెళ్ళిన తర్వాత స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అవుతుంది ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ వచ్చి 3 సెల్స్ ద్వారా రిలీజ్ అవుతుంది మ్యూకోజాలా ఉండే 3 సెల్స్ ద్వారా ఒకటి వచ్చి ఫస్ట్ వచ్చి చీఫ్ సెల్స్ ఆర్ పెప్టిక్ సెల్స్ చీఫ్ సెల్స్ ఇంకా పెప్టిక్ సెల్స్ వచ్చి మనకి పెప్సినోజన్ని రిలీజ్ చేస్తుంది విచ్ ఇస్ ద చీఫ్ ఎంజైమ్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ దాని తర్వాత మనకి ఆక్సెంటిక్ సెల్స్ ఆక్సెంటిక్ సెల్స్ వచ్చి సారీ ఆక్సెంటిక్ సెల్స్ వచ్చి హెచ్సిఎల్ ఇంకా ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ని రిలీజ్ చేస్తుంది హెచ్సిఎల్ పిహెచ్ 1.8కి మెయింటైన్ చేయడానికి ప్లస్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ వచ్చి వైటమిన్ బి12ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఇంకా మ్యూకస్ నెక్ సెల్స్ ఉంటుంది ఇది మ్యూకస్ని రిలీజ్ చేస్తుంది మ్యూకస్ ఇంకా బైకార్బనేట్ మనకి బఫరింగ్ ఏజెంట్స్గా హెల్ప్ అవుతుంది సో మేజర్ ద ఫస్ట్ ప్రోటీన్ డైజెషన్ వచ్చి స్టమక్లో స్టార్ట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంజైమ్ పెప్సినోజన్ ఈ పెప్సినోజన్ వచ్చి హెచ్సిఎల్ ద్వారా పెప్సిన్గా కన్వర్ట్ అయ్యి అప్పుడు డైజెషన్ జరుగుతుంది ఇప్పుడు ఫామ్ అయిన ఈ ఫుడ్ని కైమ్ అంటాం ఈ కైమ్ ఫైనల్గా డియోడెనంకి వస్తుంది డియోడెనంకి వచ్చిన తర్వాత అక్కడ 3 జ్యూసెస్ రిలీజ్ అవుతుంది ఒకటి బైల్ జ్యూస్ ఇంకొకటి ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇంకొకటి సర్కస్ ఎంటరికస్ బైల్ అనేది ఎటువంటి డైజెషన్లో పార్టిసిపేట్ చేయదు ఓన్లీ ఫర్ ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ ఆ బైల్లో ఏమేమి ఉంటాయంటే బైల్ పిగ్మెంట్స్ బిలీవర్డిన్ అండ్ బిలిరూబిన్ ఇంకా కొలెస్ట్రాల్ ఫాస్ఫోలిపిడ్స్ ఇవన్నీ ఉంటుంది ఓన్లీ ఫర్ ద ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ఆల్సో ఫర్ ద యాక్టివేషన్ ఆఫ్ లైపేజెస్ తర్వాత ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉండే ఎంజైమ్స్ వచ్చి ట్రిప్సినోజన్ కైమోట్రిప్సినోజన్ అండ్ కార్బాక్సీ ప్రోకార్బాక్సీ పెప్టిడేజెస్ అమైలేజెస్ లైపేజెస్ న్యూక్లియేజెస్ సో ఉన్న ఈ 5లో ట్రిప్సినోజన్ కైమోట్రిప్సినోజన్ అండ్ కార్బాక్సీ పెప్టిడేజ్ ఈ 3 ప్రోటీన్స్ మీద యాక్ట్ అవుతుంది ఫస్ట్ ట్రిప్సినోజన్ వచ్చి ట్రిప్సిన్గా కన్వర్ట్ అవ్వాలంటే దానికి కావాల్సింది ఎంటెరోకైనేజ్ ఇది ఇంటెస్టైన్ నుంచే రిలీజ్ అవుతుంది సో ఈ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ట్రిప్సిన్ మిగతా కైమోట్రిప్సినోజన్ని ప్రోకార్బాక్సీ పెప్టిడేజెస్ని యాక్టివేట్ చేసేస్తుంది ఈ 3 వచ్చి ప్రోటీన్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది ఇంటూ డైపెప్టిడైజెస్ తర్వాత అమైలేజ్ వచ్చి పాలిసాకరైడ్స్ మీద యాక్ట్ అయ్యి డైసాకరైడ్స్ అవుతుంది తర్వాత ఫ్యాట్స్ వచ్చి లైపేజెస్ ద్వారా డైగ్లిసరైడ్స్ ఇంకా మోనోగ్లిసరైడ్స్గా కన్వర్ట్ అవుతుంది న్యూక్లియేజెస్ వచ్చి న్యూక్లిక్ యాసిడ్స్ని ఫస్ట్ న్యూక్లియోటైడ్స్గా తర్వాత న్యూక్లియోసైట్స్గా కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా ఫామ్ అయిన ఈ డైపెప్టిడేజెస్ డైసాకరైడ్స్ ఇంకా మోనోగ్లిసరైడ్స్ న్యూక్లియోసైట్స్ ఇవన్నీ కూడా సర్కస్ ఎంటరికస్ వల్ల యాక్ట్ అయ్యి ఫైనల్ డివిజన్ జరుగుతుంది ఫైనల్ డైజెషన్ జరిగి అది అబ్జార్బ్ అవుతుంది బ్లడ్లో సో మనం ఇక్కడ దాకా చూసింది ఇది రేపు మిగతా పార్ట్ చూద్దాం ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి No, ma'am. Clear on the topic? Yes, ma'am. Ma'am. Neek, Emma? Yes, ma'am. Lakshmi, Neeku? Yes, ma'am. Ardha, Enda? Okay. Sorry. ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి ఇక్కడ వరకు కొంచెం ఇంకోసారి బుక్ తీసి మీరు ఒకసారి చదవండి ఒక హార్డ్లీ ఒక మీకు ఒక 1/2 hour టైం పట్టుద్ది అంతే మీరు ఒకసారి చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా మర్చిపోరు ఓకేనా ఓకే ఓకే
రేపు మిగతా బ్యాలెన్స్ టాపిక్ చెప్తాను. ఓకే మ్యామ్. ఓకే, సో ఈరోజు రెస్ట్ తీసుకోండి. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్. బాయ్. బాయ్ జ్యోతి. బాయ్ హేమ. బాయ్ లక్ష్మి.